హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాల్మీకి వైబ్స్ ఛానల్ కి స్వాగతం నేను మీ వాల్మీకి వాల్మీకి వైబ్స్ ఛానల్లో మళ్ళీ వీడియోలు చేయబోతున్నాను అంటూ మొన్న చేసిన చిన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది పాత వాళ్ళు కొందరు కొత్త వాళ్ళు పెట్టిన మెసేజ్లతో నా వాట్సప్ ఫుల్ అయిపోయింది ఆ చిన్న వీడియో పెట్టిన రోజే అక్షరాల డెబ్బై మూడు మంది నాకు కాల్ చేసి వాళ్ళ సంతోషం తెలియజేశారు వీడియోలు చేయటం మానేసి సంవత్సరంన్నర అయిపోయినా కూడా నా మీద ఇంత ప్రేమ నా వీడియోల మీద ఇంత ఆసక్తి చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఇక ఈ వీడియో విషయానికి వస్తే మళ్ళీ వీడియోలు చేయాలనుకున్నాను సరే కానీ ముందు ఏ వీడియో చెయ్యాలి ఎలాంటి వీడియోలు చెయ్యాలి అనేది డౌట్ నా మొదటి వీడియోలో ఒక చిన్న ఐడియాను పెద్ద కథగా డెవలప్ చేసి చూపిస్తాను అని మీకు ఇచ్చిన మాట గుర్తొచ్చి దానిని కంటిన్యూ అవుదా అనుకున్నాను ఈ విషయం మీకు మొన్న వీడియోలనే చెప్పాను అయితే ఇక్కడ ఒక సమస్య ఏ పాయింట్ తీసుకుని డెవలప్ చేసి కథను చూపించాలి అన్నది ప్రశ్న అదే సమస్య ఇప్పుడు దీనికి మనకున్న ఆప్షన్స్ ఏంటి ఒకటి గతంలో వచ్చిన ఏదైనా ఒక సినిమా తీసుకుని దాని కథాబేజం ఆధారంగా ఆ సినిమా కథ ఎలా డెవలప్ చేసి ఉంటారు అనేది చెప్పాలి కానీ ఇక్కడ మళ్ళీ ఒక ఇబ్బంది ఉంది ఆల్రెడీ వచ్చేసిన సినిమా కాబట్టి దాన్ని డెవలప్ చేసి చూపించినా తెలిసిన కథే కనుక దానికి అనుగుణంగానే కథను అల్లినట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు కూడా అదే కాక స్టోరీ డెవలప్ చేసేటప్పుడు అందులో కొన్ని చేర్పులు మార్పులు చేసుకుంటూ వెళ్లవలసి ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ హీరో రిచ్ ఫ్యామిలీకి చెందినోడు హీరోయిన్ పూర్ ఫ్యామిలీకి చెందింది అని ముందు అనుకున్నాం అనుకోండి అట్లా సెట్ చేసి పెట్టుకున్నాం ముందు అనుకోండి తర్వాత కథ డెవలప్ చేసే ప్రాసెస్ లో కథ కొంచెం ముందుకు వెళ్ళాక కొన్ని కారణాల వల్ల అనుకోకుండా హీరో పూర్ ఫ్యామిలీ అయ్యి హీరోయిన్ రిచ్ ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుంది అప్పుడు కథ కూడా బాగా రక్తి కడుతుంది అని మనకి అనిపించవచ్చు ఏం చేయాలి ముందు అనుకున్నది తీసేసి ఈ విధంగా మళ్ళీ మార్చవలసి ఉంటది అనమాట అంతేకాని ముందు అలా అనుకున్నాం కదా అలాగే చేద్దాం అనుకుంటే కుదరదు అవసరమైతే ఇలాగా అలాగా మార్చుకోవాల్సి ఉంటది ఇలాంటి పరిస్థితులు స్టోరీ డెవలప్మెంట్ లో చాలా చాలా ఎదురవుతుంటాయి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిన సినిమా కథ పాయింట్ తీసుకుని దాన్ని ఆ సినిమా కథగా డెవలప్ చేసి చూపించేటప్పుడు ఏమవుతుంది ఇలాంటి పరిస్థితులు ఉండవు అంటే ముందు అనుకున్నది మార్చడం లేదా కొత్తగా మళ్ళీ పెట్టడం ఇట్లాంటి పరిస్థితులేమి ఉండవు ఎందుకంటే ఆల్రెడీ మనకి తెలిసిన కథే కదా వచ్చేసిన అది కాబట్టి ఇలాంటి పరిస్థితులే ఉండవు అనమాట ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయే కథకు అంటే తర్వాత జరగబోయే మనకు తెలుసు కాబట్టి కథ దానికి అనుగుణంగానే మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప ఇటువంటి చేర్పులు మార్పులు చేసుకోవడం అనేది మాక్సిమం జరగదు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నాకు చెప్పడానికి బాగానే ఉంటది కానీ రేపు మీరు ఒక ఐడియాని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ లో మీకు ఎదురయ్యే రకరకాల ఇబ్బందుల్ని మీరు ఫేస్ చేయలేరు ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి సో అలా జరగకుండా ఉండాలి అంటే ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాయింట్ తీసుకుని దాన్ని డెవలప్ చేసి చూపించటం అనేది శుద్ధ వేస్ట్ ఇక సెకండ్ ఆప్షన్ నా సొంత కథ ఏదైనా తీసుకుని ఐడియాని దాన్ని నేను పెద్ద సినిమా కథగా ఎలా డెవలప్ చేశాను ఆ ప్రాసెస్ ని వివరిస్తూ మీకు చెప్పాలి అది చాలా బాగుంటుంది కానీ కోడి పిల్లలాంటి నా కథని గ్రద్దలు రాబందులు తన్నుకుపోవడం గ్యారంటీ అది నాకు రంధ్రం అంటే ఒక్క కనుక దాని చేయడానికి అవకాశం లేదు మరి ఏం చేయాలి ఏదో ఒక ఐడియా తీసుకుని చెప్పక తప్పదు కానీ వచ్చేసిన సినిమా కుదరదు నా స్వంత కథకి అవకాశం లేదు మరి ఇంకేమున్నాయి అనుకుంటున్నప్పుడు చందమామ కథలు బాలమిత్ర కథలు బేతాళ కథలు పంచతంత్రం కథలు బట్టి విక్రమార్క కథలు తెనాలి రా ంగ కథలు ఇలా మనకు చాలా రకాల కథలున్నాయి కదా వాటిలో అందరికీ బాగా తెలిసిన చిన్న కథ తీసుకుని దాన్ని పెద్ద సినిమా కథగా డెవలప్ చేసి చూపిస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది కానీ ఏ కథ తీసుకోవాలి మరి దానికోసం చాలా రకాల కథలు చూశాను చదివాను కానీ అందరికీ బాగా తెలిసిన కథ నా మనసుకు నచ్చిన కథ ఏది దొరకలేదు అయితే మొన్న మధ్య జబర్దస్త్ చూస్తుంటే అందులో రామ్ ప్రసాద్ వేసిన ఒక స్క్రిప్ట్ కనిపించింది అది చూస్తున్నప్పుడు దాంట్లో రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ ప్రకారం ఒక కథ గురించి చెప్తాడు అదే అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఆ కథ ఉంది కదా దాని గురించి చెప్తాడు అనమాట అప్పుడు అనిపించింది నాకు అది ప్రతి ఒక్కరికి తెలిసిన సింపుల్ కథ ఆ కథ గురించి తెలియని ఎవడో ఉండడు కనుక ఆ చిన్న కథనే తీసుకుని దాన్ని పెద్ద సినిమా కథగా డెవలప్ చేసి చూపిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఆ కథ మీ అందరికి తెలిసిందే సంక్షిప్త కథ అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు అవి ఎండబెడితే అందులో ఒక చేప ఎండలేదు ఎందుకు ఎండలేదు అని చేపను అడిగితే నాకు గడ్డిమేట అడ్డొచ్చిందని చెప్తుంది ఎందుకు అడ్డొచ్చావని అడిగితే నన్ను ఆవు తినలేదు అని అది చెప్తుంది గడ్డి ఎందుకు తినలేదు అని ఆవును అడిగితే నన్ను నా యజమాని తాడు విప్పలేదు అంటుంది అలా ఎందుకు తాడు విప్పలేదు అని యజమానిని అడిగితే నా బిడ్డ ఏడ్చాడు అంటాడు ఆ బుడ్డాగా దగ్గరికి వెళ్ళి ఒరే బిడ్డ నువ్వింతకేడ్ చావరా అని అడిగితే నన్ను చీమ కుట్టింది అని చెప్తాడు అసే పిచ్చిముండ పోయిపోయి వాడినిందుకు అని చీమను అడిగితే అదేం చెప్తుంది నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని అడుగుతుంది ఇది కథ ఇది పది వాక్యాలున్న సంక్షిప్త కథ అంటే సినాప్సిస్ ఈ పది వాక్యాల కథను పది పేజీలంత పెద్ద కథగా డెవలప్ చేయాలి చేసి చూపించాలి అని నేను నిర్ణయించుకున్నాను ఓకే స్టోరీ ఇక్కడతో ఫిక్స్ అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు మనకు కావలసింది ముందు ఐడియా కదా సినాప్సిస్ ఎలా తీసుకుంటాం అని మీకు డౌట్ రావచ్చు ఈ స్టోరీ విషయం పక్కన పెట్టండి మామూలుగా మనం కథల గురించి ఆలోచించేటప్పుడు చాలా సార్లు ఐడియా అంటే కథాబీజం తెలియకుండానే సింపుల్ గా స్టోరీ రెడీ అవుతుంది అంటే సినాప్సిస్ వచ్చేస్తుంది మీకు కూడా అలా జరిగే ఉంటది కదా చాలా సార్లు అలాంటప్పుడు ఆ సినాప్సిస్ నుండి మనం కథాబీజం తయారు చేసుకోవాలి అలా ఎందుకు ఆల్రెడీ సినాప్సిస్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కథాబీజంతో పని ఏంటి అనుకుంటున్నారా కానీ పని అంతా కథాబీజంతోనే ఉంది ఎందుకంటే మనం తయారు చేసిన పూర్తి సినిమా కథలో రెండు గంటలకు తగ్గట్టుగా మనం ఒక సినిమా కథ రెడీ చేస్తాం కదా అలా మనం తయారు చేసిన పూర్తి సినిమా కథలో దాదాపు డెబ్బై నుండి డెబ్బై ఐదు శాతం వరకు కథాబీజం కనిపించాలి అర్థం కాలేదా ఇంకోలా చెప్తాను కథాబీజం ఏదైతే ఉంటుందో దాని మీదే కథ డెబ్బై శాతం వరకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తీసుకుంటే దాని కథాబీజం ఏంటి తండ్రి మాట కోసం శ్రీరాముడు వనవాసానికి వెళితే అతనితో కలిసి వనవాసానికి వచ్చిన సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోతాడు వాడి వారి నుండి శ్రీరాముడు సీతను తిరిగి ఎలా తెచ్చుకున్నాడు అనేది కథ ఇది రామాయణం కథాబీజం ఇలా చెప్పొచ్చు సో రామాయణంలో ముప్పాతిక భాగం కథ దీని మీద కదా నడుస్తుంది అలాగే ఏ కథ అయినా కాని దాని కథ బీజం ఏదైతే ఉంటుందో దాని మీదే ఆ పాయింట్ మీదే డెబ్బై శాతం వరకు కథ నడవాలి ఇది మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఓకే మరి అసలు కథాబీజం ఏమిటో తెలియకపోతే కథను ఏ పాయింట్ మీద డెవలప్ చేస్తాం మనకి సినాప్చస్ రెడీ అయిపోయింది ఓకే కథాబీజం తెలియట్లేదు మరి కథాబీజం తెలియపోతే కథలో డెబ్బై శాతం వరకు కథా బీజం మీదే ఉండే విధంగా ఎట్లా చేస్తాం కథాబీజం అని తెలిస్తేనే కదా చేయగలుగుతాం లేకపోతే ఎట్లా చేస్తాం సో కథకు కథాబీజం చాలా చాలా ఇంపార్టెంట్ మరి కథాబేజు లేకుండా ముందు సినాప్సిస్ తయారైపోతే ఎలా అప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు సినాప్సిస్ నుండి కథాబేజం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటారా ముందు మనం సినాప్సిస్ లో ఇంటర్వల్ ఏంటో చూసుకోవాలి అసలు ఇంటర్వెల్ అంటే ఏంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అక్కడ ఒక ఊహించిన ట్విస్ట్ కాని తరువాత ఏం జరగబోతుంది అనే సస్పెన్స్ కానీ లేదా ఆశయ పాత్రధారి మొదటి ఓటమి కాని లేదా ఒక భయం కాని లేదా ఒక బాధ కాని లేదా ఒక ఆశ్చర్యం కాని లేదా ఒక ఉత్కంఠత కానీ ఇలాంటి ట్విస్ట్ ఏదో ఒకటి ఉండాలి అప్పుడది ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనిపించుకుంటది అది ఇంటర్వెల్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రామాయణమే తీసుకుని చూద్దాం ఆ కథలో అలాంటి సంఘటన ఏం జరిగింది రామాయణం మొత్తం చూసుకుంటే అలాంటి భయంకరమైన సంఘటన ఏం జరిగింది రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడమే అది జరిగింది అందులో వాడు సీతను ఏం చేస్తాడో అనే భయం ఉంది సీతారాముల ఎడబాటులో వచ్చినటువంటి బాధ ఉంది సీతను పోగొట్టుకున్న రాముడి మొదటి వాటమి ఉంది ఇప్పుడెలా ఏం జరుగుతుంది సీతారాములు తిరిగి కలుస్తారా లేదా అనే సస్పెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే అది ఇంటర్వెల్ అవుతుంది ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా రావణుడు సీతను ఎత్తుకుపోతే ఇంటర్వెల్ దానికి రాముడు ఏం చేశాడు అనేది కలిపితే కథాబేజం ఇక ఇప్పుడు రావణుడు సీతను ఎత్తుకుపోవడం అనేది ఇంటర్వెల్ అయితే దానికి రియాక్ట్ అవుతూ రాముడు తర్వాత ఏం చేశాడు సీతను ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అనేది కలిపితే కథాబేజం అయింది ఈ కథాబీజం చుట్టూనే రామాయణం మొత్తం తిరుగుతుంది అవునా కదా ఓకే అలాగే సింహాద్రి సినిమా చూస్తే హీరో ఏ హీరోయిన్ ని చిన్న పిల్లలా ప్రేమగా చూసుకుంటూ వచ్చాడో అదే హీరోయిన్ హీరోని బలెన్ పొడి చేస్తుంది ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు అది ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక అక్కడ ఇంటర్వెల్ పడింది మరి కథా బీజం ఏంటి రచయిత విజేంద్ర ప్రసాద్ గారి మాటల్లో ఎవరినైతే హీరో అల్లారు ముద్దుగా అపురూపంగా పసిబిడ్డలా చూసుకుంటాడో ఆ అమ్మాయే పగతో రగిలిపోతూ హీరోని దారుణంగా పొడి చేస్తుంది అలా ఎందుకు జరిగింది తర్వాత ఏమైంది అనేది కథాబీజం తేలిపోయింది కదా ఇంకొక సినిమా అతడు తీసుకుందాం ఇందులో ఇంటర్వల్ ఏంటి హీరో సిపిఐ ఆఫీసర్ కి వేరే ముద్రలతో సహా రెడ్ హ్యాండెడ్ గా నేరస్తుడిగా గా దొరికిపోవడం కథాబీజం తాను చెయ్యని నేరం నుండి తప్పించుకోవడానికి ఒక ఊరు చేరుకుని అక్కడ ఒక ఫ్యామిలీలో సెటిల్ అవుతాడు హీరో అతన్ని వెతుక్కుంటూ అక్కడకు చేరుకున్న సిబిఐ ఆఫీసర్ హీరోని వేలు ముద్రలతో సహా రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేసి పట్టుకుంటాడు తర్వాత హీరో ఏం చేశాడు ఆ హత్యా నేరం నుండి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ ఇది కథాబీజం దీన్ని బట్టి మనకు కథాబీజం ఇంటర్వెల్ ట్విస్ట్ తో ముడిపడి ఉంటుంది అని తెలుస్తుంది కదా అయితే ప్రతి కథ ఇలాగే ఉండకపోవచ్చు కానీ చాలా వరకు ఇలాగే ఉంటాయి సిద్ధాంతపరంగా తీసుకుంటే ఉండాలి కూడా అప్పుడే కథాబేజం చుట్టూ డెబ్బై శాతం వరకు మనం కథ అల్లుకోవడానికి ఛాన్స్ ఉంటది ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనం తీసుకున్న అనగనగా ఒక రాజు కథ విషయానికి వస్తే ఈ సినాప్సిస్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి చాలా ఈజీగా చెప్పేయచ్చు రాకుమారులు తెచ్చిన ఏడు చేపల్లో ఒక చేప ఎండకపోవటం ఎందుకు అనేది సస్పెన్స్ ఉన్న ట్విస్ట్ అది ఇంటర్వెల్ దీని ఆధారంగా మనం కథాబీజం తీసుకుంటే ఒక కారణంగా ఏడుగురు రాకుమారులు అడవికి వెళ్లి ఏడు చేపలు తీసుకొచ్చి ఎండబెడితే అందులో ఆరు చేపలు ఎండుతాయి కానీ ఒక చేప మాత్రం ఎండదు ఎందుకు దాని వెనుక ఉన్న కారణాలేంటి అనేది కథ ఇది కథాబేజం కథాబేజం వచ్చిందా లేదా వచ్చింది మామూలుగా అయితే ఒక ఐడియా లేదా స్టోరీ లైన్ లేదా కథా అనుకున్నాక దాని ఆధారంగా సెనాప్సిస్ వ్రాసుకోవాలి ఒక్కొక్కసారి ముందు సెనాప్సిస్ రెడీ అయిపోతే దాన్ని బట్టి కథాబేజం తీసుకోవాలి అది ఎలా అన్నది కూడా చూసాం కదా ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా మీకు ఇప్పుడు వరకు చెప్పిందంత అర్థమైంది కదా క్లారిటీ ఉంది కదా మీకు ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ కథకు ఒక పేరు కూడా పెట్టుకుందాం ఏదో డమ్మి టైటిల్ ఏం పేరు పెడతాం ఈ టైటిల్ కూడా కథాబేజంతో లింక్ ఉన్నదై ఉండాలి ఏదో టైటిల్ పెట్టాలి కాబట్టి పెట్టేద్దాం అన్నట్టు కాకుండా కథాబేజంతో లింక్ ఉన్నదై ఉండాలి అది సిద్ధాంతం ఇప్పుడైతే ఎలా పడితే అలా టైటిల్స్ పెట్టేస్తున్నారో అవసరం ఉన్నా లేకపోయినా హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా టైటిల్స్ తగిలించేస్తున్నారు కానీ సిద్ధాంత పరంగా చూస్తే కథా బీజం ఛాయలు కనిపించేలాగా టైటిల్ పెట్టుకోవాలి అలా చూస్తే ఇప్పుడు ఈ కథకి ఏ టైటిల్ బాగుంటది ఇందులో కథ మొత్తం ఎండని చేప చుట్టూ తిరుగుతుంది అవునా కదా ఎండని చేప చుట్టూనే కదా కథ తిరిగేది చూడండి సెకండ్ టాఫ్ ఆ చేప ఎందుకు ఎండలేదు అనే దాని మీదే తర్వాత తర్వాత ఇన్వెస్టిగేషన్ టైప్ లో జరుగుతూ ఉంటది సో కథ మొత్తం ఎండని చేప చుట్టూ తిరుగుతుంది కదా కనుక దీనికి మనం ఓ చేప కథ అని పెడతాం ఓ చేప కథ అని పెడితే బాగుంటది ఎందుకంటే ఓ పాప కథ ఓ పెట్ట కథ ఇలాంటి టైటిల్స్ ఉన్నాయి కదా అలాగే ఓ చేప కథ అని పెడితే సరిగ్గా సరిపోద్ది ఓకేనా ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనకి సినాప్సిస్ రూపంలో కథ ఫిక్స్ అయిపోయింది దానికి మనం కథాబేజం పెట్టేసుకున్నాం టైటిల్ కూడా సెట్ చేసేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇక్కడికి విషయం ఒక కులిక్ వచ్చింది కనుక ఇక్కడ నుండి అసలు కథలోకి దిగాలి దిగుదామా మరి అబ్బాబ్ వద్దండి ఇప్పటికే వీడియో లెక్ ఎక్కువైపోయింది నెక్స్ట్ వీడియోలో కథలోకి దూకుదాం అంటారా ఓకే మీ ఇష్టం అలాగే చేద్దాం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ వాళ్ళ Mickey.